వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, కమెంటేటర్, స్ట్రాటజిస్ట్ అండ్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, రీసెంట్గా మనం చూసిన ఇష్యూస్లో, ఎక్కువ హైప్ అవుతున్న ఇష్యూస్లో జగన్ బెయిల్ ఇష్యూ గురించే ఎక్కువగా. ఆయన కోర్టుకు వెళ్ళి ప్రతి శుక్రవారం ఆయన ఖచ్చితంగా కోర్టుకి రావాల్సిందే అని ఒక రూల్ పాస్ అవటం కావచ్చు అని రీసెంట్గా మళ్ళీ మనం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మనం ఆయన అటెండ్ అవ్వడం చూసాం. అయితే ఆ తర్వాత వారం, అంటే మొన్న జరిగిన వారం, ఆయన అటెండ్ అవ్వలేదు. కొన్ని పిల్స్ వేశారు ఆయన దీనికి సంబంధించి, రెండు పిటిషన్లు కట్టిన, అంటే నాకు కొద్దిగా మినహాయింపు ఇవ్వండి అని. బట్ వాటిని కోర్టు తిరస్కరించడం ఏ విధంగా చూడాలి? లీగల్గా ఈ ఇష్యూ ఏంటి సార్ అసలు? యా, అంటే ఇప్పుడు ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొన్న సిబిఐ స్పెషల్ కోర్టుకి అటెండ్ కావటంతో ఈ కేసులో ఒక అన్యూన్యమైన మలుపులు తిరిగాయి. అంటే ఒకటి, ప్రజల్లో అతను టీవీలు చూపించటము, సరే అది విస్తృతంగా ప్రచారం కావటము. రెండవది ఏమైంది అంటే, నిన్న ఫ్రైడే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అదర్స్ రెండు పిటిషన్స్ వేశారు. ఒకటి పిటిషన్ అండర్ సెక్షన్ 309 ఆఫ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ట్రయల్ ఆఫ్ దీస్ కేసెస్ రిలేటెడ్ టు ద ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు బి కెప్ట్ ఇన్ అబియన్స్, అంటే ప్రస్తుతం దాన్ని సస్పెన్స్లో పెట్టండి. ఫస్ట్ యూ టేకప్ ద సిబిఐ కేసెస్, ఫస్ట్ అవి క్లియర్ చేయమంటారు, సిబిఐ కేసెస్ని టేకప్ చేయండి అని. సో అదొక పిటిషన్ అండర్ సెక్షన్ 309 ఆఫ్ సిఆర్పిసి. రెండో పిటిషన్ వారు వేశారు ఏంటిదంటే, సెక్షన్ 223 ఆఫ్ సిఆర్పిసిలో ఈ అంటే ఒక ఐదు ఛార్జ్షీట్స్ని దాన్ని డిస్మిస్ చేయండి అని. అంటే దాన్ని క్వాస్ పిటిషన్ అనొచ్చు, డిశ్చార్జ్ పిటిషన్స్ అనొచ్చు. అంటే ఒకేసారి చూడమని అడిగారా సార్? ఎట్లా అడిగారు? అంటే ఈ ఇప్పుడు ఈ మొత్తము కేసెస్ 2011లో ఏదైతే వారనేది పొలిటికల్లీ మోటివేటెడ్ అని, సరే దీనికి పూర్వాపరాలకు వెళ్తే ఆ రోజు హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో 2011లో మాజీ మంత్రి గారు పి శంకర్రావు గారు ఒక 20 పేజీల లెటర్ రాశారు అప్పుడు న్యాయమూర్తికి, చీఫ్ జస్టిస్కి రాస్తే దాన్ని సుమోమోటోగా తీసుకొని సిబిఐకి ఇతని మీద విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. దాని బేసిస్ మీద ఈరోజు దానికి 11 ఛార్జ్షీట్స్ పడ్డాయి. అందులో ఒక 5 ఛార్జ్షీట్స్ని డిశ్చార్జ్ చేయమని వన్ ఆఫ్ ద పిటిషన్స్. అయితే నిన్న జరిగిన ఈ స్పెషల్ కోర్టులో, సిబిఐ స్పెషల్ కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఆఫ్ దిస్ స్పెషల్ కోర్ట్ బిఆర్ మధుసూదన్ గారు, మధుసూదన్ రావు గారు ఈ రెండు పిటిషన్స్ని డిస్మిస్ చేశారు. ఒకటి అంటే ఈడీ కేసెస్ ప్యారలల్గా జరుగుతాయి, సిబిఐ కేసెస్ అండ్ ఈడీ కేసెస్ రెండు ప్యారలల్గా విచారిస్తాము అని. సో ఈడీ విల్ ఆల్సో స్టార్ట్, ఆ కేసులు కూడా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే. రెండోది ఏం చేశారు అంటే, సరే డిశ్చార్జ్ పిటిషన్స్ ఇంకేమన్నా వేస్తే కూడా, ఇప్పుడు ఉన్నాయి, ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి, కొత్తవి కూడా ఏమన్నా వేస్తే కూడా అక్యూజ్డ్ ఈ కేసెస్లో 11 కేసెస్లో అయితే ఈ సైమల్టేనియస్ ప్రొసీడింగ్స్ జరగాలి, కండక్టింగ్ సపరేట్లీ కాకుండా, అంటే సపరేట్లీ కోర్ట్ హియరింగ్ ఒకటి, ట్రయల్ రెండోది, డిశ్చార్జ్ పిటిషన్స్. అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏమవుతుంది అంటే, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఫామ్లో, ఏదో ఒక రీజన్లో, ఏదో ఒక గ్రౌండ్ మీద పిటిషన్స్ వేస్తున్నారు అక్యూజ్డ్. సో ఇప్పుడు నిన్నటితోటి ఆ పరిణామంతో ఏమైందంటే, ఏ పిటిషన్ వేసినా కానీ అది వింటది కోర్టు, ట్రయల్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పరిణామం నిన్న జరిగింది, ఇది కొత్త పరిణామం. అంటే అప్పటికప్పుడు మేబీ ఏమైనా కొద్దిగా ల్యాగ్ చేయడం కోసము ఒక వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఒక రీజన్ చెప్పి ఒక పిల్లు వేస్తున్నారు, బట్ వాటితో పాటుగా సైమల్టేనియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ అది కరాకండిగా తేల్చేస్తున్న ఇష్యూ. అవును. అంటే నిన్న కూడా సిబిఐ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళ కౌన్సిల్స్ కూడా అంటే వాళ్ళ అడ్వకేట్స్ కూడా అపోజ్ చేశారు. అండ్ దే ఆర్గ్యూడ్
వెరీ అంటే ప్యాషనేట్లీ టెలింగ్ దట్ ఇప్పటికీ ఫర్ వన్ రీజన్ ఆర్ ద అదర్ ట్రయల్ జరగలేదు. ఈ కేసు దగ్గర 8 సంవత్సరాల క్రితం ఫైల్ అయింది. సో దిస్ ఈజ్ హై టైమ్ నౌ దిస్ కోర్ట్ షుడ్ టేకప్ ద ట్రయల్ అనేది సిబిఐ వాదన. అయితే కోర్టు ముందర కూడా కొన్ని పర్టినెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏమని, వై వుడ్ ఇట్ నాట్ బి డిలేయింగ్ టాక్టిక్స్, అంటే ఇలా వన్ పిటిషను ఇంకో పిటిషను ఇంకో డిశ్చార్జ్ పిటిషను క్వాస్ పిటిషను లేకుంటే ఏదో గ్రౌండ్లో నన్ను మినహాయింపు అడగటము అని చేయటంతో ఇవన్నీ డిలే టాక్టిక్సా అని కోర్టు అడుగుతుంది. అంటే కోర్టు అంటే ఇన్ ద సెన్స్ ద ప్రాసిక్యూషన్, ఇక్కడ సిబిఐ ఆర్ ఈడీ. రెండోది ఏమైంది, హౌ ఫార్ దే కెన్ స్ట్రెచ్ ద అక్యూజ్డ్ అనేది. కాబట్టి నిన్న పరిణామం ఏంటిదంటే ఈ రెండు పిటిషన్స్ కొట్టేస్తూ ఇంక కొత్త పిటిషన్స్ వచ్చినా కానీ సైమల్టేనియస్గా ఇటు ట్రయల్ జరుగుతుంది, ఈ ఏమైనా పిటిషన్స్ వస్తే దాని మీద కూడా వాదనలు వినిపించవచ్చు. జడ్జ్ రెండు సైడ్ వాదనలు విన్నాక అక్యూజ్డ్ వాళ్ళ కౌన్సిల్స్, డిఫెన్స్ కౌన్సిల్స్ అంటాము, ప్లస్ సిబిఐ కౌన్సిల్స్ అయినా ఈడీ కౌన్సిల్స్ అయినా వాళ్ళ వాదనలు విన్నాక ఐ పిటిషన్స్ డిస్మిస్ చేస్తారు. సో దిస్ ఈజ్ నౌ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ దిస్ కేస్ విచ్ ఇస్ 8 ఇయర్ ఓల్డ్ కేస్, 8 to 9 ఇయర్ ఓల్డ్ కేస్. అండ్ దీని పూర్వపరాలకి వెళ్తే ఇది క్విక్ ప్రోకో కేసెస్ అంటారు. దీంట్లో సిబిఐ ఆ రోజు ఎట్లయితే ఫైల్ చేసిందో, ప్లస్ అందులో నుంచి వచ్చిన కేసు ఇది ఈడీ. అంటే అక్కడ మనీ లాండరింగ్ జరిగిందని, తర్వాత డిఫరెంట్ కంపెనీస్లోంచి షెల్ కంపెనీస్ ఇట్లా జరిగాయని. సో ఒకటి సిబిఐ ఉన్నది, అంటే అది మోర్ రిలేటెడ్ టు అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ దెన్ చీఫ్ మినిస్టర్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్లస్ హిస్ సన్ హ్యాస్ యూజ్డ్ హిస్ ఫాదర్ హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ డిడ్ సమ్ పోకో డీల్స్ అనేది అభియోగం. సరే, ఈడీ అభియోగం ఏంటంటే ఈ డబ్బులు ఏదైతే వచ్చాయో అవి మన దేశాంతర ఖండాంతరాలు దాటిపోయాయి అనేది ఇంకొక అభియోగం. సో ఇది సిబిఐది నిరూపించడం కష్టమైనా, ఎందుకంటే క్విక్ ప్రోకో డీల్లో కొంచెం కష్టమవుతుంది నిరూపించడం, వేరే ఈడీది నిరూపించగలుగుతారేమో అని ఇప్పుడు ఈడీ ముందరకు వస్తుంది. సో నిన్న పరిణామం ఏంటి అంటే ఫస్ట్ సిబిఐ, ఆఫ్టర్వర్డ్స్ ఓన్లీ ఈడీ అనే ఏదైతే అక్యూజ్డ్ వాదన ఉందో దాన్ని తిరస్కరిస్తూ ఈడీ అండ్ సిబిఐ కేసెస్ విల్ గో ప్యారలల్లీ అనేది చెప్పడం జరిగింది. అదే సార్, కేవలం దీనికి సంబంధించిన అన్ని కేసెస్ ఇవి వర్తిస్తుందా ఈ డీలింగ్ అనేది? అంటే ఇవి ఉన్నది 11 కేసెస్ అయినా కానీ ఈ రెండు సంస్థలు ఈ మోరల్లెస్ అభియోగాలు సేము, ఓన్లీ అక్యూజ్డ్ మారుతున్నారు. మెయిన్ అక్యూజ్డ్ 1, 2, 3లో వీళ్ళే ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అట్లా. సరే, కొన్ని దగ్గర ఏమైందంటే క్విక్ ప్రోకో డీల్ కొన్ని కంపెనీలు, ఒకటి ఇండియా సిమెంట్స్ ఉంది, అక్కడ ఎవరు బెనిఫిషియర్ వాళ్ళ పేరు మారుతుంది. అక్కడ ఎన్ శ్రీనివాసన్ గారి పేరు, లేదా దాల్మియా సిమెంట్స్లో పూనియా గారి పేరు, లేదా కొన్ని మైనింగ్ లీజెస్ ఉన్నాయి అక్కడ అప్పుడున్న మంత్రి పేరు, లేదా కొన్ని దగ్గర రెవెన్యూ ఉందనుకోండి అక్కడ ఉన్న మంత్రి పేరు, లేదా అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్ ఎవరున్నారు, తహసీల్దార్ ఎవరున్నారు అట్లా. అదర్వైజ్ 1, 2, 3, 4 ఆర్ సేమ్. ఓన్లీ ఎడిషన్స్ ఆర్ హ్యాపెనింగ్, డిలీషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది అక్యూజ్డ్. అదర్వైజ్ దిస్ 11 చార్జ్ షీట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్ అక్యూజేషన్స్ ఉండి, సేమ్ గ్రౌండ్స్. ఇప్పుడున్న ఈ పరిణామం అనేది మేబీ పొలిటికల్ లైఫ్గా కావచ్చు, అంటే స్టేట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే 3 క్యాపిటల్స్ ఇష్యూ అనేది బాగా రగులుతోంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ డెసిషన్ కూడా చాలా క్విక్గా తీసుకున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఇది నిన్నటి పరిణామంతో ఇట్స్ ఎ బిగ్ బ్లో టు వైఎస్ఆర్ సిపి పార్టీ, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్కి, పొలిటికల్ ఫ్యూచర్కి, అండ్ విజయసాయి రెడ్డి గారి పొలిటికల్ ఫ్యూచర్కి. రెండోది దేర్ ఇస్ అండ్ ఇట్ ఆల్సో క్రియేట్స్ అన్ అన్సర్టనిటీ ఫర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, వాట్ వి పాపులర్లీ కాల్ ఎస్ జగన్ గవర్నమెంట్, అండ్ వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్యూచర్కి కూడా. ఎందుకు అంటే 8 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ట్రయల్ జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు కన్విక్ట్, ఇప్పుడు ప్రస్తుతము అక్యూజ్ స్టేటస్లో ఉన్నారు, ఎక్వెంటల్ అయితే నో ప్రాబ్లం, మళ్ళీ సిబిఐ స్పెషల్ కోర్టు నుంచి ప్రాసిక్యూషన్ అంటే సిబిఐ వాళ్ళు లేకుంటే ఈడీ వాళ్ళు హైకోర్టు అపీల్ చేస్తారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్వెంటల్ అయితే, కన్విక్ట్ అయితే, అండ్ దీస్ ఆర్ ఆల్ మోర్ దెన్ 2 ఇయర్ చార్జెస్, మోర్ దెన్ 2 ఇయర్ అయితే అదే రోజు వాళ్ళ పదవిలోకి రాజీనామా చేయవలసి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అంటే ఆ పార్టీ
ఇంకొక పార్టీ అంటే అధ్యక్షుడు ఉంటారు పార్టీకి, వీరు కంటిన్యూ కావచ్చు కానీ సిఎల్పి అంటే ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారో వారు మారుతారు, ప్లస్ ముఖ్యమంత్రి మారుతారు. సో ఈ పరిణామాలన్నీ మనము వేచి చూడాలి, అంటే ఏ విధంగా జరుగుతాయి. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ కేస్ ఫాలోఅవుట్ ఆన్ ద ఆంధ్ర పాలిటిక్స్. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ఏమవుతుంది అంటే మిత్రులు ఉన్నారు మొన్నటి దానిక, పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు లేనట్టు. చంద్రబాబు ఎప్పుడైతే టీడీపీ బయటకు వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాట్ ఎనిమీస్, ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ బికాస్ ద కామన్ ఎనిమీస్ టీడీపీ. ఇప్పుడు ఏమైందంటే వీరు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక కొన్ని రివ్యూ చేయవలసి వచ్చింది, పోలవరం ప్రాజెక్ట్స్ లేదా అమరావతి క్యాపిటల్ని, ప్లస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడు క్యాపిటల్స్ అని, త్రీ క్యాపిటల్స్ అని చెప్పారు. సో ఇవన్నీ ఒక ఇష్యూస్. కానీ ఇప్పుడు సడన్గా ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను ఎమర్జ్ అయ్యాడు, 6 నెలలు సైలెంట్గా ఉన్నాడు, సడన్గా ఎమర్జ్ అయ్యాడు, ఢిల్లీకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చినాక ఈ పరిణామాలన్నీ, అంటే నేను దేర్ ఇస్ వన్ ఇస్ ఆన్ ద పొలిటికల్ సైడ్ దేర్ ఆర్ సర్టన్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద లీగల్ ఫ్రంట్ ఇన్ ద కోర్ట్ ద సిబిఐ స్పెషల్ కోర్ట్ సమ్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇఫ్ యూ లింక్ ఇట్ యాజ్ ఎ అడ్వకేట్ అండ్ యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ ఐ ఫీల్ దట్ దేర్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద ఆంధ్ర పాలిటిక్స్ అండ్ దేర్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అన్సర్టనిటీ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ప్రొవైడెడ్ మీన్స్ ఇఫ్ దీస్ అక్యూజ్డ్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు అండ్ అక్వెంటెడ్ అక్వెంట్ కాకుండా అక్వెంట్ అయితే పర్లేదు, కన్విక్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా ర్యాపిడ్ చేంజెస్ జరుగుతాయి. ఓకే, మేబీ సార్ ఒకవేళ అనుకుందాం ఒక అడ్వకేట్గా చెప్పండి, ఎన్ని రోజుల్లో మొత్తం డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది? అంటే ఇప్పుడు అయితే వచ్చిందండి, అంటే ఇప్పుడు ఎట్లయితే మనం అన్నం ఉడుకుతుందంటామో ఇప్పుడు అది కరెక్ట్గా పాకానికి వచ్చింది. ఇట్ ఈస్ రైట్ టైమ్ టు డూ ఎ ట్రయల్ అండ్ ఇఫ్ ద కోర్ట్ డిసైడ్స్ ఆర్ ద జడ్జ్ డిసైడ్స్ హీ కెన్ ఈవెన్ గో ఫర్ ఎ డే టు డే ట్రయల్ ఆల్సో. ఉన్నది, ఛాన్సెస్ ఆర్ ఆల్వేస్ దేర్. బట్ నిన్న జరిగిన పిటిషన్స్ దాని సారాంశం ఏంటి అంటే పిల్ వలన ట్రయల్ ఆగదు, ట్రయల్ విల్ కంటిన్యూ, ట్రయల్ విల్ స్టార్ట్ సూన్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. అండ్ ఇఫ్ దిస్ టైప్ ఆఫ్ పిటిషన్స్ ఆర్ దేర్ అండ్ దట్ విల్ ఆల్సో బి హర్డ్ బై ద కోర్ట్ సపరేట్లీ. బట్ పిల్లు వచ్చి ఇలాంటి పిటిషన్స్ వచ్చాయి, డిశ్చార్జ్ క్వాజ్ క్వాష్ పిటిషన్స్ వచ్చినాయి కాబట్టి మేము ట్రయల్ ఆపము అని చెప్తున్నారు. ట్రయల్ విల్ స్టార్ట్ సూన్, ఎందుకంటే అంత వచ్చేసింది, ఎవిడెన్స్ వచ్చింది, విట్నెసెస్ అయిపోయినాయి, అంటే దిస్ ఈస్ హై టైమ్. దట్ ఈస్ వాట్ సిబిఐ ఈజ్ ఆర్గ్యూయింగ్, ఇట్స్ ఎ 8-year-old కేస్, ఆల్రెడీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, ఛార్జ్ షీట్స్ వర్ ఫైల్డ్ అండ్ ఇట్ ఇస్ నౌ ద కోర్ట్ హ్యాస్ టు ఫ్రేమ్ ద ఛార్జెస్ then arguments the trial should go based on the witnesses and documents and evidences available. ఇది కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా ఈ కేసులో పరిణామాలు మారుతుంటాయి. అంటే ఈ పొజిషన్స్ అది ట్రాన్స్ఫరబుల్ అవుతాయి, కొన్ని ఏమో రిటైర్ అయిన వాళ్ళే ఈ పొజిషన్స్ అపాయింట్ చేస్తుంటారు, ఇంకా అది కేంద్ర ప్రభుత్వము వారు తీసుకునే నిర్ణయము. కొన్నిసార్లు అగ్రెసివ్ ఉంటారు, ఫాస్ట్గా రిజల్ట్ రావాలి, అంటే కొన్ని పొజిషన్స్ వేకెంట్ ఉంటాయి కొన్నిసార్లు. సో ఇప్పుడు వెన్ ద గవర్నమెంట్ ఫీల్స్ సర్టన్ జ్యుడిషియరీ స్పీడప్ చేయాలి అనుకున్నప్పుడు దే విల్ ఇంక్రీజ్ ద మ్యాన్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దే ఫిల్ అప్ ద వేకెన్సీస్, అట్లా జరుగుతుంటాయి. మొత్తానికి చూడాలి సార్ ఏం జరుగుతుంది అనేది, మనం కొంచెం వెయిట్ చేస్తే కానీ అర్థం కాదు. ఇంట్రెస్టింగ్ టు ఫర్ యాజ్ ఎ అడ్వకేట్ యాజ్ ఎ సెడ్ యాజ్ ఎ పొలిటికల్ ఇండస్ట్రిక్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అండ్ మోర్ సో బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ ఆల్రెడీ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్ లైక్ త్రీ క్యాపిటల్స్ అనేది ఒక ఇష్యూ ఉన్నది, ప్లస్ ద ఫాలోఅవుట్ ఆఫ్ దీస్ కేసెస్ ఆన్ ద వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ రాజ్యసభ మెంబర్ అండ్ యాజ్ ఎ ఆన్ ద గవర్నమెంట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ అన్న ఆంధ్ర ఇన్ ఆంధ్ర. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. మనం కూడా జస్ట్ అంటే ప్రేక్షక పాత్ర అంటారు కదా, అలాగే యా వి ఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్, సీ వి ఆర్ నాట్ నైదర్ ద పార్టిసిపెంట్స్ నార్ వీ కెన్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే నౌ. యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ ఐ హ్యావ్ నో రోల్ టు ప్లే ఎక్సెప్ట్ యాజ్ యూ సెడ్ యాజ్ ఎ స్పెక్టేటర్ జస్ట్ టు అబ్జర్వ్ అండ్ అనలైజ్ ఫ్రమ్ మై యునో ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.